రోజు తలకు నూనె రాస్తే జుట్టు పెరుగుద్దని ఓ డాక్టర్ అన్నాడు. కూర్చో బాబు. థ్యాంక్ యూ. చూడు బాబు, ఇప్పుడు వచ్చేలేడు కదా, అదే మీ చిన్నాను కొడుకు. వాడు కూడా నీలాగే పెద్ద చదువు చదివాడు. కానీ ఈ కంపెనీ బాధ్యత అంతా నేను నీకు అప్పగించాలనుకుంటున్నాను. నీకు కారు బంగ్లా అన్ని ఇస్తా. నీ కుటుంబాన్ని కూడా ఈ ఊరికే తీసుకురావచ్చు, ఏమంటావు? అందుకు నువ్వు పని చేయాలి బాబు. నాకు కూతురుంది, మా కుటుంబంలో తరతరాలుగా తల మీద జుట్టు పెరగదయ్యా, అదే పెద్ద గొడవ. కానీ విగ్గు పెట్టుకుందంటే అతిలోక సుందరలా ఉంటుందయ్యా. తనను నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నేను అన్నం అన్నీ ఇస్తాను. వాట్ యు మీన్? ఆలోచించుకోయ్, కారు బంగళా సీఓ పని అన్నీ నీకే. ఏమంటావు బాబు? ఓకే సార్. అరే రే, చదువుకున్నాడు అనిపించుకున్నావు, భలే బుద్ధివంతుడు బాబు. ఏయ్, ఎలా తీసుకురా బాబు. నాది కాస్త వ్యాపార బుద్ధి, చూసిన దాన్ని దేన్ని నమ్మను, రాసిన దాన్ని మాత్రమే నమ్ముతాను. దీని మీద సంతకం పెట్టు బాబు. ప్లీజ్ ఉద్దరా రే. అరే ఓ సంతకం పెట్టవయ్యా. రే రే కము, నా జీవితం రా కము, ఉద్దరా రే, ప్లీజ్ రా కము కము రే రే కము 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 నో కము ప్లీజ్ రా కము. ఓ షిట్. అల్లుడు, ఇదంతా గుర్తుందా? ఈ చింతపండు వ్యాపారి చూసిన దాన్ని దేన్ని నమ్మడు, రాసిన దాన్ని మాత్రం నమ్ముతాడు. నీ కుటుంబాన్ని ఇక్కడికి రప్పించింది నీకోసం కాదు, నా కోసమే. నువ్వేదేనో పొరపాటు చేశావు. ఈ చింతపండు వ్యాపారి అమ్మేది చింతపండు, కాని కోపం వస్తే చాలా చెడ్డ పులి. అదంతా గుర్తుంచుకొని ఇక నా కూతురుతో మాట్లాడు. రేయ్, అల్లుడు ఎదురు చూస్తున్నాడు కదా, అమ్మాయిని రమ్మని చెప్పరా. మాట్లాడు, మాట్లాడరా. కము చచ్చావరా. ఏంటి బావా, ఏదో ఒంటరిగా మాట్లాడాలన్నారు, చెప్పు బావా. అది మీకు నేను నిజంగా నచ్చానా? అయ్యో అయ్యో, నేనేమన్నాండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి ఎడకండి. బాడీ లవ్ కు లేని వెయిటింగ్ అంటే వీడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఏం చేస్తున్నారా? నేను కూడా అగ్రిమెంట్ లో సైన్ చేశా. ఏంటి బావా, నా బంగారం చూడు బావా. చెప్పరా కామేశ్వర్, తమాషాగా ఉందా, వస్తున్నావా లేదా చెప్పు. చిన్న ప్రాబ్లం రా, అది త్వరగా రా, లేదంటే వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది. చాలా సంతోషం అయ్యా. మామా, అంతా సవ్యంగా జరిగింది కదా, నాకు చిన్న పని ఉంది, మిగతావన్నీ అమ్మ నాన్నతో మాట్లాడండి, నేను వస్తా. అల్లుడు, ఒక్క నిమిషం. పంతులు, రేపు మంచి రోజే కాదు చూడు. రేపు మంచి రోజేనండి. అయితే రేపే పెళ్లి ముహూర్తం పెట్టు. నా మనసులో ఏదో గడిబిడిగా ఉంది, మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయాలి, రేపే పెట్టుకుందాం. బావా, బంధువులందరికి చెప్పొద్దా? చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు కదా. రే, వస్తారు కదా, వస్తారు కదా. అల్లుడు, రేపు వస్తావు కదా? వస్తావు. అల్లుడు, హైదరాబాద్ ఎండ ఎక్కువ కదా, తిరిగి తిరిగి నల్లబడిపోయావు. ఈ చింతపండు వ్యాపారి పుట్టుకతోనే నలుపు. రే, కొట్రా మేడం.
పండు వ్యాపారి.